కప్ లో టీమ్ ఇండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. టాప్ ఆర్డర్ నుంచి లోయర్ ఆర్డర్ వరకు బ్యాటర్లు అంతా వీర ఫామ్ లో ఉండడంతో భారత్ కు ఎదురు లేకుండా పోతుంది. మరోవైపు టీమ్ ఇండియా బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా ఉండడంతో ప్రత్యర్థుల జట్ల దగ్గర సమాధానం లేకుండా పోతుంది. మరోవైపు టాప్ ఆర్డర్ లో కీలకమైన రోహిత్ విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ టీమ్ ఇండియాకు కలిసి వస్తుంది. దీంతో ఈసారి వరల్డ్ కప్ లో ఇండియా ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. మరి ఫ్యాన్స్ ఆశల్ని భారత జట్టు నిలబెట్టుకుంటుందా, మరోసారి వరల్డ్ కప్ ను ఒడిసి పట్టుకుంటుందా? నేను మీ యాంకర్ క్రిస్ చైతన్య, వెల్కమ్ టు బర్డ్ మీడియా. ప్రపంచ కప్ లో భారత జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆడిన 4 మ్యాచ్ల్లోనూ రోహిత్ శేన గెలుపొంది క్రికెట్ లవర్స్ లో ఒక కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. ముఖ్యంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ తన విశ్వరూపం చూపించి అందరిని అబ్బురపరిచాడు, జట్టును విజయపదంలో నడిపించాడు. ఇక ఈ సెంచరీతో వన్డేలో సచిన్ రికార్డులను బద్దలు కొట్టడానికి కేవలం 2 సెంచరీల దూరంలోనే ఉన్నాడు. ఈ వరల్డ్ కప్ లో టీమిండియా ఆట తీరు ఛాంపియన్స్ ను తలపిస్తోంది. దీంతో టీమిండియా ఫ్యాన్స్ అంతా కూడా ఈసారి కప్పు మనదే అంటూ కాలర్ ఎగరేస్తున్నారు. సాధారణంగా టీమిండియాలో ఒకరిద్దరు బ్యాటర్లు ఫామ్ లో ఉంటే చాలు, ఎలాగోలా సెమీఫైనల్స్ దాకా వచ్చేస్తాం. కానీ ఈసారి ఇండియా టీం మునిపెన్నడూ లేనంత బలంగా కనిపిస్తోంది. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ విభాగంలో కూడా పటిష్టంగా ఉంది. బ్యాటింగ్ విషయానికి వస్తే ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ మంచి ఫామ్ లో ఉన్నారు. ఇక వన్ డౌన్ లో వచ్చే కోహ్లీ కూడా సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అలాగే 4 స్థానం 5 స్థానంలో వచ్చే శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కూడా బ్యాటింగ్ లో రాణిస్తుండడం టీమిండియాకు కలిసి వచ్చే అంశం. అటుపై ఆల్రౌండర్స్ హార్దిక్ పాండ్యా, రవీంద్ర జుడేజా కూడా భారత జట్టుకు బలపడడానికి కారణమవుతున్నారు. ఇక బౌలింగ్ విభాగానికి వస్తే పేస్ బౌలింగ్ లో బూమ్రా, సిరాజ్ పవర్ ప్లేలో వికెట్లు తీయడం టీమిండియాకు ప్లస్ గా మారింది. ఈ ఇద్దరు వికెట్ టేకింగ్ బౌలర్స్ కావడంతో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను ఈరుకుని పెడుతున్నారు. వీరికి తోడు శార్దుల్ ఠాకూర్ కూడా మిడిల్ ఓవర్స్ లో వికెట్లు తీస్తూ భారత జట్టు ప్రత్యర్థి జట్టుపై పైచేయి సాధించేందుకు కృషి చేస్తున్నాడు. ఇక స్పిన్ బౌలింగ్ విషయానికి వస్తే కుల్దీప్ యాదవ్ వరుస విరామాల్లో వికెట్లు తీయడంలో సక్సెస్ అవుతున్నాడు. కుల్దీప్ కు జడేజా తోడవడంతో భారత స్పిన్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. అలాగే టీమిండియా రిజర్వ్ బెంచ్ కూడా అశ్విన్, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, షమి వంటి ఆటగాళ్లతో బలంగా ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది రోహిత్ శర్మ, కోహ్లీ గురించే. ఈ ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో 85 పరుగులతో టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు కోహ్లీ. అలాగే బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో ఏకంగా సెంచరీ సాధించి భారత జట్టును విజయ తీరాలకు చేర్చాడు. మరోవైపు రోహిత్ శర్మ ఈ ప్రపంచ కప్ తొలి మ్యాచ్ లో డకౌట్ అయినా తర్వాత మ్యాచ్ కి ఫామ్ లోకి వచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ లో భారీ సెంచరీతో రాణించాడు. అటు ఓపెనింగ్ కి వస్తున్న శుభ్మన్ గిల్ కూడా మంచి ఆరంభాల్ని అందిస్తున్నాడు. ఇలానే టీమిండియా ప్లేయర్స్ సత్తా చాటితే ఈసారి వరల్డ్ కప్ ఇండియాదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంతయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో, ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.